రాజకీయ వ్యూహాలకు ఇప్పుడు వేదికగా మారింది విశాఖపట్నం. రాజకీయ ఎత్తుగడలకు క్యారాఫ్ అడ్రస్గా మారింది విశాఖపట్నం. ఎందుకంటే ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని విశాఖలో ఏర్పాటు చేస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో అప్పటి నుంచే రాజకీయాలు మొత్తం విశాఖకు షిఫ్ట్ అయిపోయినాయి. తెలుగుదేశం పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా ఉన్న గంటా శ్రీనివాసరావు గారు అక్కడ ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటే ఆయన ఎత్తులు చిత్తు చేయడానికి అవంతి శ్రీనివాసన్ రంగంలోకి దింపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ గంటాకి షాక్ ఇస్తున్నారు అవంతి. అవేంటనేది ఒకసారి చూసుకుంటే కనుక స్థానిక ఎన్నికల నేపథ్యంలో కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నం ఏదైతే ఉందో మొత్తం విశాఖపట్నం జిల్లాలో వైసీపీ సత్తా చాటాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన వ్యూహాన్ని రచించారు. ఈ నేపథ్యంలోనే అవంతి శ్రీనివాసరావుని రంగంలోకి దింపి అక్కడ పూర్తి బాధ్యతలను ఆయన కట్టబెట్టారు. ఇక ప్రధానంగా విశాఖపట్నంలో జీవీఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. పట్టణ ప్రాంతం కావడంతో అక్కడ మొత్తం బాధ్యత అంతా మంత్రి అవంతికి అప్పగించేశారు. రాజధానిగా ఎంపిక చేయడంతో ఫలితాలు మనకే మద్దతుగా వస్తాయి అని చెప్పి గంటా శ్రీనివాస్ గారు కూడా ఎమ్మెల్యేగా ఉండడంతో ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందస్తు జాగ్రత్తగా తీసుకొని, ఎందుకంటే అవంతి గంటా గారిది ఇద్దరిది గురు శిష్యులు బంధం అంటారు కదా, ఈ నేపథ్యంలోనే గంటాకి ఖచ్చితంగా చెక్ పెట్టాలి అంటే అవంతే కరెక్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారంట. రాజధానిగా మారడంతో జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందని చెప్పి గంటాబద్ధంగా వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నా సరే ఎందుకో కొంచెం టికెట్ల కోసం తీవ్ర పోటీ కూడా ఏర్పడిన నేపథ్యంలో ఈ టికెట్ల లొల్లు ఏదైతే ఉందో, అంటే పార్టీని నమ్ముకునే వారికి టికెట్లు ఇవ్వలేదని చెప్పి కొందరు ఆందోళన చేస్తుండడం, ఎలాగైనా మున్సిపల్ పీఠంపై జెండా ఎగరవేయాలనే ధ్యేయంతో అవంత్ శ్రీనివాస్ గారు ఉన్న నేపథ్యంలో ఆయనకు తోడుగా విశాఖపట్నంలోనే కొన్నాళ్ళుగా తిష్ట వేసిన పార్టీ రాజ్యసభ సభ్యుడు జగన్కి అత్యంత సన్నిహితుడుగా ఉన్న విజయసాయిరెడ్డి గారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి గారి సూచనల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అవంత్ శ్రీనివాస్ గారు. జీవీఎంసీ ఎన్నికలకు ప్రత్యేకంగా ప్రణాళిక కూడా రచించారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల తొలి విడతలో 48 మందితో అభ్యర్థుల జాబితాను ఆల్రెడీ ప్రకటించేశారు. అయితే ఇక్కడ కొంతమందిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వాళ్ళు చాలామంది ఈ లిస్టు మార్చాలని చెప్పి మళ్ళీ అభ్యర్థులు ప్రకటించాలని చెప్పిన నేపథ్యంలో అవంతి శ్రీనివాసరావు గారు తేల్చి చెప్పేశారు, 3 సర్వేలు చేయించి మరి ఈ లిస్టు విడుదల చేశాము, ఎట్టి పరిస్థితుల్లో లిస్టు మార్చేది లేదు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించేందుకు కార్యకర్తలు తీవ్రంగా శ్రమించాలి, కష్టపడాలి, అలాగే పార్టీకి అండగా నిలబడాలి అని చెప్పడం, అందరినీ అంటే అందరినీ నియంత్రిస్తూ ప్రతిపక్షాన్ని తీవ్రంగా దెబ్బతీసేలాగా మంత్రి గారు ఒక పగడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది తెలుగుదేశం పార్టీకి అలాగే గంటా శ్రీనివాసరావు గారికి కూడా ఒక గట్టి దెబ్బ తగలబోతుంది అని చెప్పి అవంత్ శ్రీనివాస్ గారు తీసుకుంటున్న నిర్ణయాలకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫిదా అయిపోయారని అర్థమవుతుంది. మొత్తానికి మరి ఈ నిర్ణయాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపించేందుకు ఒక వ్యూహరచన చేశారు ఆల్రెడీ వైసీపీ నేతలు, అవి ఎంతవరకు ఫలిస్తాయి అనేది ఫలితాలు వచ్చిన తర్వాత కానీ తెలియదు, చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.